जय पियाडियो, जय पियाडियो, जय पियाडियो, जय पियाडियो, जय पियाडियो। रूरल मरियु अर्बन अध्यक्ष प्रधान कार्यदर्शुलकु मरियु जिल्ला बाध्यलु राष्ट्र बाध्यलकु ई रोजु पियाडियो 2022 क्यालेंडर मरियु डैरी आविष्करण गुरिंचि प्रत्येक आह्वानितुलुगा वच्चेसिनटुवंटि गौरव एस्टीओ गारिकि वारिकि 2022 संवत्सर శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేలన మండల్ రూరల్ అర్బన్ మోడల్ స్కూల్ మరియు కేజీబీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ 2022 సంవత్సర శుభాకాంక్షలు పియాడి పరంగా మేము తెలియజేస్తున్నాం. ఇంతకుముందు పెద్దలు యాదగిరి అన్న మహేష్ అన్న చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో తేదీ 6/12/2021 సంవత్సరం తేవడం జరిగింది. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికతకు అంటే ఉద్యోగుల విభజన ఉమ్మడి 10 జిల్లాల ప్రకారంగా ఉద్యోగులు నియమించారు కాబట్టి ఆ ఉద్యోగుల విభజన అనేది దానిలో స్పష్టంగా చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా 317 జీవోలో స్థానికత అంశం లేకుండా కేవలం ఉద్యోగుల యొక్క సీనియారిటీ బేస్ చేసుకుని విభజించడం వల్ల ఈరోజు ఎవరైతే జూనియర్లు ఉన్నారో వాళ్ళు మేము మా స్థానికత మేము సిరిసిల్ల జిల్లా జగిత్యాల జిల్లా అయినప్పటికీ ఈ ఏడు ఉమ్మడి కన్నర జిల్లా 7 జిల్లాలుగా విభజించబడ్డది. మేము ఆ ఒక జిల్లాకు స్థానికత ఎలా అయితే వాళ్ళు నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు వాళ్ళు కొన్ని పనిగట్టుకొని కొన్ని సంఘాలు వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను ధర్నా నిరసన కార్యక్రమాలకి మళ్ళిస్తున్నాయనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విమలవాడ మండల శాఖలు అర్బన్ అండ్ రూరల్ తరఫున ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు మా ఎస్టీఓ గారు మరియు మా జిల్లా టీఆర్టీయూ జనరల్ సెక్రటరీ గారు మరియు మా రాష్ట్ర నాయకులు యాదగిరన్న రవీన్న అండ్ లక్షణ అందరి మీద మండల శాఖ అధ్యక్షులు అందరు కూడా పాల్గొన్నారు. వీరందరికీ కూడా పేరు పేరున మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇచ్చిన 317 జీవోపై చిన్న క్లారిఫికేషన్ ఇస్తా అనుకుంటున్నాం. దీని లోపల 317 జీవో అనేది ముఖ్యంగా రాష్ట్రపతి 2018 ఉత్తర్వులు అనుసరించి చేయడం జరిగింది. అదే ఏదైనా ఒక ప్రాబ్లం అనేది ఒక వ్యవస్థ నడవాలి అన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా తక్కువ ప్రాబ్లమ్స్తోని 317 జీవోని తీసుకురావడం జరిగింది. కాబట్టి అందరూ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ యొక్క జీవోను ఆమోదించి ప్రభుత్వానికి